హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం టేస్టీగా ఉండేటువంటి ఒక స్వీట్ రెసిపీని పన్నీర్తో ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా ఈ స్వీట్ రెసిపీని తయారు చేసుకోవడం కోసం ఇక్కడ నేను 100 grams వరకు పన్నీర్ని తీసుకున్నాను. మీరు కనుక పన్నీర్ అనేది ఫ్రిడ్జ్లో ఉంచిన పని అయితే దానిని బయటికి తీసుకొని గంటపాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మాత్రమే ఈ విధంగా తురుముకోవాలి, లేకపోతే అది ఆయిల్లో వేసినప్పుడు విడివిడిగా వచ్చేస్తుంది. కాబట్టి పన్నీర్ని గంటపాటు బయట పెట్టుకున్న తర్వాత ఈ విధంగా తురుముకోవాలి. ఈ విధంగా తురుముకోవడం వలన పన్నీర్ అనేది బాగా మ్యాష్ అవుతుంది. ఇప్పుడు దీనిని చేత్తో బాగా ఒక 5 నిమిషాల పాటు మ్యాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన మనం తయారు చేసుకునేటువంటి టిక్కీ అనేది విడిపోకుండా అలాగే ఉంటుంది. ఈ విధంగా గట్టిగా చేత్తో మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి 2 టీ స్పూన్ల గోధుమ పిండిని తీసుకోవాలి, లేదా మీరు 2 టీ స్పూన్ల కాన్ఫ్లోర్ అయినా సరే తీసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ బొంబాయి రవ్వ, కాస్తంత యాలకుల పొడిని వేసుకుని వీటన్నిటిని కూడా పన్నీర్లో బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. మనం చపాతీలకి పూరీలకి పిండిని ఏ విధంగా అయితే ముద్దగా తయారు చేసుకుంటామో అదే విధంగా తయారు చేసుకుని దీనిని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్పై మరొక ప్యాన్ కానీ సాస్ ప్యాన్ కానీ పెట్టుకొని ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసుల వరకు పాలని పోసుకుంటున్నాను. మీరు కావాలంటే ప్యాకెట్ పాలైనా సరే ఏదైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పాలని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది బాగా దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు 1 కప్లోకి 3 టీ స్పూన్ల పాలపొడిని తీసుకొని ఈ మరుగుతున్నటువంటి పాలని ఇందులోకి కాస్తంత పోసుకొని ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఇందులోకి పోసుకోవాలి. ఇలా మిల్క్ పౌడర్ని యాడ్ చేయడం వలన పాలనేది కాస్త థిక్గా తయారవుతుంది. ఇప్పుడు ఇందులోకి కాస్తంత యెల్లో ఫుడ్ కలర్ని కానీ కుంకుమ పువ్వుని కానీ యాడ్ చేసుకోండి. అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని దీనిని మరొక 2 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత 3 టీ స్పూన్ల పంచదారని యాడ్ చేసుకోండి, లేదా మీరు మీ స్వీట్నెస్కి తగినట్లుగా పంచదారని యాడ్ చేసుకోవచ్చు. అలాగే కాస్తంత యాలకుల పొడిని కూడా వేసుకుని మరొక 2 నిమిషాల పాటు దీన్ని బాగా మరగనివ్వాలి. ఇలా 2 మినిట్స్ తర్వాత ఇది బాగా మరుగుతుంది. ఇప్పుడు స్టవ్ని ఆపేసుకొని దాన్ని పక్కకు తీసుకోండి. ఇప్పుడు మనం 1/2 అవర్ తర్వాత పన్నీర్ మిశ్రమాన్ని చూసుకున్నట్లయితే ఇది బాగా సాఫ్ట్గా తయారై ఉంటుంది. ఇప్పుడు దీనిపైన కాస్తంత ఆయిల్ని పోసుకొని మరొకసారి దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోంచి కొంచెం తీసుకొని ఒక చిన్న సైజ్ బౌల్ లాగా తయారు చేసుకోవాలి. మీరు కావాలంటే మీకు నచ్చిన షేప్లో ఏదైనా సరే తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను టిక్కీ షేప్లో తయారు చేసి ఇలా మధ్యలో వేలితో కాస్తంత రంధ్రాన్ని చేసుకున్నట్లయితే చూడడానికి మనకి వడ షేప్లో ఉంటుంది. మీరు కావాలంటే టిక్కీ షేప్లోనే ఉంచుకొని దీన్ని ఫ్రై చేయొచ్చు. ఈ విధంగా అన్నిటినీ తయారు చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మనము డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ని మీడియం హీట్లో పెట్టుకుని వీటన్నిటిని ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇది ఆయిల్ వేసిన వెంటనే విడిపోయినట్లు అనిపించినట్లయితే మరొక 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కానీ మైదాన కానీ ఇందులోకి యాడ్ చేసుకుని మరొకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకుంటే ఆయిల్ వేయగానే విడిపోకుండా నీట్గా వస్తుంది. ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత ఇది గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్ని కాస్తంత కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని బయటకి తీసేసుకోవాలి. ఇదే విధంగా అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నింటినీ ఫ్రై చేసుకున్న దాన్ని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి పాల మిశ్రమంలోకి వేసుకోవాలి. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ పాల మిశ్రమాన్ని కాస్త గోరువెచ్చగా ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని మరొక బౌల్లోకి పోసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఈ పన్నీర్ టిక్కీస్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా అన్నిటిని వేసుకొని 5 నుంచి 10 నిమిషాల పాటు ఇందులోనే నాననివ్వాలి. ఇలా చేయడం వలన ఈ పాలు మొత్తం ఈ పన్నీర్ టిక్కీస్ అనేవి బాగా పీల్చుకొని చాలా సాఫ్ట్గా తీయగా తయారవుతాయి. ఇప్పుడు చివరిగా ఇందులోకి కాస్తంత సన్నగా చాప్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండేటువంటి పన్నీర్ స్వీట్ రెసిపీ రెడీ అయినట్లే.
ఈ స్వీట్ రెసిపీని డైరెక్ట్ గా ఇలాగే తీసుకోవచ్చు, లేకపోతే ఫ్రిజ్ లో పెట్టుకొని చల్లగా అయినా సరే తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా కూడా ఈ స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీకు గనక ఈ సింపుల్ స్వీట్ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్.